టీచర్ పోస్టులకు దరఖాస్తులు నేటి నుంచే. అభ్యర్థులకు ఏప్రిల్ 2 వరకు అవకాశం. రోస్టర్ సబ్జెక్టుల వారి పోస్టుల ప్రకటన. మొన్న నోటిఫికేషన్ జారీ చేసింది, 11,600 పోస్టులకి నోటిఫికేషన్ జారీ చేసింది. దానికి సంబంధించి ఇవాళ నుంచి అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. 2 వరకు అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఉంది. సో ఎవరైనా అర్హులే ఖచ్చితంగా పెట్టుకోండి. నేడు మరో 5,275 మందికి ఉద్యోగ నియామక పత్రాలు. ఎల్బీ స్టేడియం సీఎం చేతుల మీదుగా. ప్రతిసారి సభ పెట్టడం మీరు ఇచ్చినాయి కావు, ఉద్యోగాలు మీరు పెట్టినాయి కావు, కానీ పెద్ద ప్రచార ఆర్భటమే పెద్దగా ఎల్బీ స్టేడియం పోవడం, నియామక పత్రాలు అందజేయడం, కోట్ల రూపాయలు పెట్టి యాడ్ చేయడం, హోర్డింగ్స్ పెట్టడం, సభ పెట్టడం, ఇది చేయడం, ఇది మాత్రం బాగా అలవాటు అయిపోయింది. నిజంగా చెప్పండి, మీరు నిజంగా మీరు నిజంగా నిజాయితీ గల వాళ్ళైతే, నిజాయితీ గల వాళ్ళైతే మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఈ ఉద్యోగాలన్నీ మేమే ఇచ్చినాం, మేమే నోటిఫికేషన్ ఇచ్చినాం, మా హయాంలో ఎగ్జామ్ జరిగింది, మేమే రిజల్ట్ ఇచ్చినాం, మా చేతుల మీద మీ నియామక పత్రాలు ఇస్తాం చెప్పండి, చెప్పరు. ఎందుకంటే మీరు ఇయ్యలేదు, మీరు వచ్చిన ఈ 90 రోజుల్లో నోటిఫికేషన్ అటు ఇచ్చింది ఇందులో ఒక 6,000 ఉద్యోగాలు, గ్రూప్ 1లో 60 ఉద్యోగాలు, మొత్తం 6,000 చిల్లర ఉద్యోగాలకు మీరు నోటిఫికేషన్స్ ఇచ్చింది మీరు అధికారులకు వచ్చిన తర్వాత. అది చెప్పరు. ఇక రేపు మీరు ఏం చేస్తారంటే, మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పినాం కదా, ఆల్రెడీగో ఈడ 5,000 మందికి ఇచ్చినాం, మొన్న వాళ్ళకి ఇచ్చినాం, కానిస్టేబుల్కి ఇచ్చినాం, ఇక్కడ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చినాం, ఇలా వీళ్ళకి ఇచ్చినాం, అయిపోయి 30,000 ఉద్యోగాలు ఇచ్చేసాం, ఆల్రెడీ అయిపోయినాయి, మీరు ఇస్తారు 2 లక్షల ఉద్యోగాల 30,000 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేసి ప్రయత్నం చేస్తుంది మీరు, అంతే కదా. ఇది కాదు చేయాల్సింది. ఓడో మంది పుట్టిన బిడ్డని మన సంక్రాంతికి నా బిడ్డ ముద్దార్తె ఎట్లా, అది కాదు కదా. అంటే ఏకండి, మీ నిజాయితీగా చెప్పండి, ఇవాళ సభలో చెప్పండి, మీరు గత ప్రభుత్వం ఇచ్చింది ఉద్యోగాలు ఇచ్చింది, మీ నియామక పత్రం అందజేసం చెప్పండి, నిజాయితీ చెప్పాలి మీరు. నిజాయితీ కలలో అయితే ఆ మాట చెప్పాలి, కానీ చెప్పారు. ఆల్రెడీ గత 2-3 నియామక పత్రాల్లో ఇట్నే పెట్టారు, సభలు పెట్టి పత్రాలు ఇచ్చేసి మీరు ఇచ్చేసిన వాళ్ళ ఉద్యోగాలు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఉద్యోగాలు వచ్చేసని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తారు, కానీ ప్రజలు గమనిస్తారు. మీరు అనుకున్నంత మాత్రం నా ప్రజలు అమాయకులు కాదు. ఆ ఉద్యోగ పత్రాలు అందుకున్న వాళ్ళు కూడా తెలుసు ఆ ఉద్యోగాలు ఎవరిచ్చారు, నోటిఫికేషన్ ఎవరిచ్చారు, ఏ హయాంలో జరిగింది, ఎందుకు ఇంత కొంచెం లేటుగా అయింది, అన్నీ వాళ్ళ తెలుసు. మీరేదో ఇలా పెద్ద బహిరంగ సభ పెట్టి మీ చేతుల మీద నియామక పత్రాలు అందించిన మాత్రాన మీరు ఇచ్చినట్టు కాదనే విషయం కూడా ఆ పత్రాలు అందుకుంటున్న ఆ ఉద్యోగి కూడా తెలుసు. ఆ ఉద్యోగి కూడా మీ వల్ల కాలేదు, ఇచ్చింది గత ప్రభుత్వం, అది మీరు కాదన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. కానీ తీసుకోవాలి, నియామక పత్రం తీసుకోవాలి, వచ్చేసరికి తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే, ఇన్నిసార్లు సభ పెట్టాల్సిన అవసరం ఏముంది, అంటే ఉద్యోగాలు వచ్చి ప్రతిసారి ఇట్లా పెట్టుకుపోతావు హాయిగా, ఉద్యోగం వచ్చి ప్రతిసారి ఇట్లా బహిరంగ సభలు పెట్టి గొప్ప గొప్ప కోట్ల రూపాయలు పెట్టి యాడ్ ఇచ్చి, కోట్ల రూపాయలు పెట్టి యాడ్ ఇచ్చి మీటే చేస్తారు, అదిగా ఎక్కడ యాడ్, అది కోట్ల రూపాయలు పెట్టి రైతు బంధు సంబంధం చేత కాదు, అది చేత కాదు, కానీ ఇట్లా కోట్ల రూపాయలు పెట్టి హోర్డింగ్స్ పెట్టడం, ప్రచారాలు చేయడం, ఆర్భాటం చేయడం, బహిరంగ సభలు పెట్టడం, దీనికి మాత్రం మీకు డబ్బులు ఉన్నాయి, మీకు టైం ఉంది. రాష్ట్రంలో రైతులు ఈరోజు పడుతున్న బాధలు, ఆటో డ్రైవర్ల అవస్థలు ఒక్కసారి పిలిపించి మాట్లాడండి. ఈ సభకు ఏ బదులు ఏముంది, ఎవరని ఇవ్వచ్చు పత్రాలు, అక్కడ ఉన్న అధికారులు ఇచ్చేస్తారు, ఎవరిచ్చినా గయ్య నియామక పత్రాలు, గదే జాబు, గయ్యే జీతం, మీరు ఇచ్చినంత మాత్రాన ఏం పెద్ద ఏమి ఉండదుగా. అక్కడ పెట్టే టైం ఒక రైతు దగ్గరికి వెళ్ళండి, అలా బాధ కనుక్కోండి, ఒక ఆటో డ్రైవర్ని పిలిపించి మాట్లాడండి, ఎందుకు మీరు ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటుర్రు, దీనివల్ల ఈ పథకం వల్ల మీకు ఇబ్బంది అయిందా, ఏ రకంగా మిమ్మల్ని ఆదుకోవాలి చెప్పండి, మీ సలహాలు ఇవ్వండి అని వాళ్ళని పిలిపించి మాట్లాడు, వాళ్ళ నుంచి సలహాలు తీసుకొని ప్రభుత్వం ఏ రకంగా భరోసా ఇస్తుంది, ఏ రకంగా మిమ్మల్ని కాపాడుకుంటాం చెప్తే ఇంకా బాగుంటుంది. కానీ అది చేత కాదు, మనకు కావాల్సింది పిఆర్. ఆటో డ్రైవర్ పిలిపించిపోతే ఏమైంది, ఏం కాదు, మన జీవనకే 10 రూపాయలు ఖర్చు కావాలి. రేపు వాళ్ళు ఏదో అడుగుతారు, డిమాండ్ అడుగుతారు, వాళ్ళు నెలకు మాకు ఇంత ఇచ్చి ఆదుకోండి అని, అది ఇవ్వలేము మనం. కాకపోతే అయ్యే పైసలు పెట్టి ఇట్లా ప్రచారం మాత్రం బాగా చేసుకోవచ్చు, అట్లా ఏ పైసలు పెట్టి మనం ప్రచారం బాగా చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళు పిలువాం. ఓ రైతు దగ్గర పోయి అడగాం, అయ్యా నీ బాధ ఏందని, ఎందుకంటే రైతు బంధు రాలేని అడుగుతాడని బాధ, నా పొలం ఎండింది అయ్యా నీళ్ళు అడుగుతాడని బాధ, నన్ను ఆదుకో అంటని చెప్పి ఓ బాధ, ఈ బాధ చెప్పారు కాబట్టి ఆయన దగ్గరికి పోం. అదే నియామక పత్రాలు అంటే మాత్రం బారాబారు ఉరుకుతాం మనం, బారాబారు ఉరికి ఇస్తాం, ఎందుకంటే ఆయన సంతోషంగా వస్తాడు కదా,
ఎందుకంటే రేపటికి ఆయన జీతం వస్తుంది కాబట్టి నేను ఇచ్చిన గొప్ప, ఎందుకంటే నీ ఉద్యోగాలు ఇస్తాను చెప్పుకున్నదా, అందుకు ఇటు చేత పత్రం పెట్టి ఒక ఫోటో ఇచ్చేసి చలో మంచిగా వేసుకోండి, మేము చెప్పిన మాట ప్రకారం ఉద్యోగాలు ఇచ్చేసినాం, మేము చెప్పినా కదా 100 రోజులు వేస్తామని, ఇక చూసినా 100 రోజులు ఇన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తాను, ఇన్ని వేలు ఉద్యోగాలు ఇచ్చి చెప్పి ఒక భ్రమ చేద్దామని ప్రయత్నం చేస్తుండే ప్రజల నెంబరు ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలి, ఈ ప్రభుత్వం ఆలోచించుకోవాలి.